ఏబిఎన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి। రెండు నెలల క్రిందట బెంగాల్లో పెద్దగా కరోనా కేసులే ఉండేవి కావు, మరి ఇప్పుడు 5000కు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి, 600 మందికి పైగా చనిపోయారు। మొదట్లో బెంగాల్లో కరోనా పెద్దగా లేదులే అనుకున్న కేంద్ర ప్రభుత్వానికి ఇప్పుడు ఆ రాష్ట్రం కూడా కరోనా అడ్డగా మారిందే అనే ఆందోళన ఉంది। ఈ మధ్య కేంద్ర వర్గాలు ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో మాట్లాడి స్థానికంగా లభించే సుగంధ ద్రవ్యాలు ఇతరత్ర వాటిని ఉపయోగించి కరోనాకి చెక్ పెట్టేందుకు ప్రయత్నించమని సూచించడంతో ఒక్కసారిగా దీది మైండ్లో కొత్త ఆలోచన వచ్చింది। బెంగాల్ సుందర్బన్ అడవుల్లో తేనె పట్టలు చాలా ఎక్కువ, అత్యంత సహజమైన అత్యంత శక్తివంతమైన తేనె అక్కడ లభిస్తుంది, అందులో పోషకాలు మెండుగా ఉన్నాయి। అందుకే ప్రభుత్వం ప్రత్యేక సందేశాన్ని ప్రజలకు ఇవ్వాలని డిసైడ్ అయింది। ఏంటంటే ఆవు పాల ద్వారా లభించే వెన్నను స్వచ్ఛమైన తేనెతో కలిపి తాగమని ప్రభుత్వం చెప్పబోతోంది। ఈ రెండు కలిపి తీసుకుంటే కరోనా వదిలిపోయే ఛాన్స్ ఉంటుందని ప్రభుత్వం నమ్ముతోంది। ఈ మిశ్రమంలో తులసి ఆకుల్ని కూడా కలుపుకోమంటోంది। రెండు నెలల క్రిందట బెంగాల్లో పెద్దగా కరోనా కేసులే ఉండేవి కావు, మరి ఇప్పుడు 5000కు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి, 600 మందికి పైగా చనిపోయారు। మొదట్లో బెంగాల్లో కరోనా పెద్దగా లేదులే అనుకున్న కేంద్ర ప్రభుత్వానికి ఇప్పుడు ఆ రాష్ట్రం కూడా కరోనా అడ్డగా మారిందే అనే ఆందోళన ఉంది। ఈ మధ్య కేంద్ర వర్గాలు ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో మాట్లాడి స్థానికంగా లభించే సుగంధ ద్రవ్యాలు ఇతరత్ర వాటిని ఉపయోగించి కరోనాకి చెక్ పెట్టేందుకు ప్రయత్నించమని సూచించడంతో ఒక్కసారిగా దీది మైండ్లో కొత్త ఆలోచన వచ్చింది। బెంగాల్ సుందర్బన్ అడవుల్లో తేనె పట్టలు చాలా ఎక్కువ, అత్యంత సహజమైన అత్యంత శక్తివంతమైన తేనె అక్కడ లభిస్తోంది, అందులో పోషకాలు మెండుగా ఉన్నాయి। అందుకే ప్రభుత్వం ప్రత్యేక సందేశాన్ని ప్రజలకు ఇవ్వాలని డిసైడ్ అయింది। ఏంటంటే ఆవు పాల ద్వారా లభించే వెన్నను స్వచ్ఛమైన తేనెతో కలిపి తాగమని ప్రభుత్వం చెప్పబోతోంది। ఈ రెండు కలిపి తీసుకుంటే కరోనా వదిలిపోయే ఛాన్స్ ఉంటుందని ప్రభుత్వం నమ్ముతోంది। ఈ మిశ్రమంలో తులసి ఆకుల్ని కూడా కలుపుకోమంటోంది। యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి।